సుమన్ హీరోగా నటించాల్సిన పసివాడి ప్రాణం అనే సినిమా చిరంజీవి గారి చేతుల్లోకి ఎలా వెళ్ళింది? సుమన్తో కథా చర్చలు జరిగి ఆయన డేట్స్ను కూడా ఇచ్చిన తర్వాత కూడా పసివాడి ప్రాణం సినిమాలో హీరోగా చిరంజీవి గారు ఎలా వచ్చారు? వరుస హిట్లతో దూసుకెళ్తున్న సుమన్తో సినిమాను చేయాలనుకుని మరీ రామానాయుడు గారు ఎందుకు ఆగిపోయారు? అడ్వాన్స్ చెక్ ఇవ్వాలనుకుని మరీ రామానాయుడు గారు ఎందుకు ఆ నిర్ణయానికి బ్రేకులు వేసుకున్నారు? సుమన్పై కుట్ర జరగబోతోందని సినీ ఇండస్ట్రీలో అందరికీ ముందే తెలుసా? చివరకు సుమన్కు కూడా ఈ కుట్ర గురించిన వివరాలు ముందే తెలుసా? అయినా సుమన్ గారు ఏ నమ్మకంతో అంత నిర్లక్ష్యంగా ఉన్నారు? అసలు సుమన్ గారు నీలి చిత్రాల కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలవడానికి కారకులు ఎవరు? సుమన్ను అరెస్ట్ చేసిన మర్నాడే నిర్మాత సి కళ్యాణ్ గారిని వెతుక్కుంటూ పోలీసులు ఎందుకు వెళ్లారు? స్టేషన్కు తీసుకెళ్లి మరీ ఎందుకు చితకబాదారు? అసలు సుమన్ గారి కేసు గురించి సి కళ్యాణ్ గారు చెప్పిన విస్తుపోయే నిజాలేంటన్న వివరాలను ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ గారు లాగానే సినీ ఇండస్ట్రీలో మెగా స్టార్డమ్ను ఎంజాయ్ చేయాల్సిన వ్యక్తి సుమన్ గారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరో అనే ప్లేస్లో ఉండాల్సిన వ్యక్తి సుమన్ గారు. కానీ ఇప్పుడు ఆయన చిన్న చిన్న సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలను వేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. ఒకప్పుడు టాప్ హీరో అయిన సుమన్ గారు ఇప్పుడు ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోవడానికి అసలు కారణం ఒకే ఒక్క కేసు. చిరంజీవి గారే సుమన్ మీద కుట్ర పన్ని అతన్ని జైలు పాలు చేశారు అనే పుకార్లు అప్పట్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతంగా వినిపించింది. కానీ సుమన్తో అత్యంత సన్నిహితంగా మసలైన నాకు మాత్రమే తెలుసు అసలు నిజం. నిజానికి నేను దర్శకుడిని అవుదామని సినీ ఇండస్ట్రీకి వచ్చాను. చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాను. అప్పట్లో బాగా సక్సెస్లో ఉన్న సుమన్ భానుచందర్లతో నాకు చాలా సాన్నిహిత్యం ఉండేది. భానుచందర్తో యజ్ఞం అనే సినిమాను చేయాలని నేను ప్లాన్ చేసుకున్నాను. భానుచందర్కు కథను చెప్పి ఒప్పించాను. సుమన్ భానుచందర్లో హీరోగా నటిస్తున్న మెరుపుదాడి సినిమాకు అప్పుడు నేను కో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. దాని దర్శకుడు పిఎన్ రామచంద్రరావు గారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత నా సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉంది. అయితే మెరుపుదాడి సినిమా పెద్ద హిట్ అయింది. సుమన్ భానుచంద్రులు ఇద్దరూ ఓవర్నైట్ స్టార్స్ అయిపోయారు. ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. వాళ్ళు మెరుపుదాడి సక్సెస్ను ఎంజాయ్ చేస్తుంటే నేను ఎంతో నమ్మకంగా యజ్ఞం కథకు తుది మెరుగులు దిద్దుకుంటూ భానుచంద్ర డేట్స్ కన్ఫర్మ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయన డేట్స్ చూసే వ్యక్తి అసలు పేరేంటో గుర్తులేదు, కానీ అందరూ అతన్ని మామయ్య అని పిలిచేవాళ్ళు. ఆ మామయ్య అరచేతుల స్వర్గం చూపించినట్టుగా తీయటి కబుర్లు చెప్పేవాడు తప్ప డేట్స్ సంగతి మాట్లాడేవాడు కాదు. చూస్తూ ఉండగానే భానుచంద్రకు మరో రెండు హిట్ సినిమాలు వచ్చాయి. బాగా బిజీ స్టార్ అయ్యాడు. మన కళ్యాణ్కు ఎప్పుడైనా చేయవచ్చులే అనుకున్నాడో లేక పెద్ద హీరోను అయ్యాను కదా కొత్త వాడితో చేయటం ఎందుకులే అనుకున్నాడో తెలియదు, కానీ మొత్తానికి మామయ్య రూపంలో భానుచంద్ర నుంచి నాకు మొండి చెయ్యి ఎదురైంది. అతను సినిమా చెయ్యడు అనే విషయం అర్థమైంది. దీంతో కన్నడ హీరో రవిచంద్రతో సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అయితే దానికంటే ముందు అతను హీరోగా చేసిన అగ్గిపిడుగు అనే సినిమా పూర్తయ్యి విడుదల కాకుండా ఆగిపోయింది. దాంతో నా నిర్మాత వెనక్కి జారుకున్నాడు. కథ మరలా మొదటికి వచ్చింది. దానితో కొన్నాళ్ల పాటు డైరెక్షన్ గురించి ఆలోచించకుండా కో డైరెక్టర్గానే కంటిన్యూ అవుదామని నిర్ణయించుకున్నాను. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ దర్శకత్వం చేయాలన్న కోరిక పుట్టింది. అప్పుడు నేను బిఎల్వి ప్రసాద్ దగ్గర ఇద్దరు మిత్రులు చిత్రానికి కో డైరెక్టర్గా చేస్తున్నాను. అందులో మురళీమోహన్, సుమన్ హీరోలు. సుమన్తో మెరుపుదాడి చిత్రం నుంచి మంచి స్నేహం ఉండటంతో అడిగిన వెంటనే అతడు అలాగే తప్పకుండా చేద్దాం అన్నాడు. గతంలో అనుకున్న యజ్ఞం కథను పక్కన పెట్టి నేటి న్యాయం అనే కథ తయారు చేసుకున్నాను. నిర్మాత బండారు భాస్కర్ రాజా నా దర్శకత్వంలో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. బండి పట్టాలెక్కింది. సుమన్ సరసన జయసుధను హీరోయిన్గా బుక్ చేసుకున్నాం. ఇద్దరు మిత్రులు సినిమా పూర్తి కాగానే నా సినిమా స్టార్ట్ చేయాలి. ఇందులో ఎవరు ఊహించిన పరిణామం జరిగింది. నాకు ఆ రోజు బాగా గుర్తు. విజేపీ గార్డెన్స్లో ఇద్దరు మిత్రులు షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాం. రాత్రికి పడుకున్నాం. తెల్లారేసరికి సుమన్ అరెస్ట్ అనే వార్త అన్ని పత్రికల్లోనూ ప్రముఖంగా వచ్చింది. పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సుమన్ గురించి పోలీసులు అందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అతను ఎవరికి బాగా క్లోజ్, అతని ఫ్రెండ్స్ ఎవరు, అతని అలవాట్లు ఏమిటి అని ఎంక్వైరీ చేస్తూ ముందుగా మా డైరెక్టర్ బిఎల్వి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్లారట పోలీసులు. అతను చాలా నెమ్మదస్తుడు. నేను డైరెక్టరే అయినప్పటికీ సుమన్ క్లోజ్గా ఉండేది మా కో డైరెక్టర్ కళ్యాణ్తో అని చెప్పారట. ఆ రోజంతా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. నేను ఆ రోజు పగలంతా సుమన్ను ఎక్కడ అరెస్ట్ చేశారో, ఏ స్టేషన్లో ఉంచారో, అసలేం జరిగిందో ఎంక్వైరీ చేసుకుంటూ తిరిగి బాగా పొద్దుపోయాక రూమ్కు చేరుకున్నాను. మనసంతా అల్ల కల్లోలంగా ఉంది. కొంతమంది ఫ్రెండ్స్ కలిస్తే ఆ విషయమే మాట్లాడుకుంటూ ఫుల్గా మందు కొట్టాం. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉండగా తలుపు దబాదబా బాదుతున్న చప్పుడైంది. కళ్ళు తెరిచి చూసేసరికి బాగా తెల్లారింది. గడియారం చూస్తే 7 గంటలైంది. నిద్రలేక కళ్ళు చింత నుప్పుల్లా ఎర్రగా ఉన్నాయి.
అబ్బా ఇంత పొద్దున ఎవరో చుంటారు, బహుశా నా డైరెక్షన్లో సినిమా తీయడానికి ఎవరైనా ప్రొడ్యూసర్ చేయడమో అని ఊహించుకుంటూ బద్ధకంగా వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. మంచి నిద్ర చెడగొట్టారు, ఎవరయ్యా మీరు అన్నట్టు కనుపంబులు ఎగరేస్తూ వాళ్ల వైపు కేర్లెస్గా చూశాను. ఇక్కడ కళ్యాణ్ అంటే ఎవరు అని తమిళ్లో అడిగారు. నేనే, ఏంటి విషయం అని వాళ్లకు బదులిచ్చా. వాళ్ళు ఏం మాట్లాడకుండా నన్ను తోసుకుంటూ లోపలికొచ్చి, మేం పోలీసులం, సుమన్ అరెస్ట్ విషయంలో నేను ఎంక్వైరీ చేయాలి, పోలీస్ స్టేషన్కు పదా అన్నారు. వాళ్ల పర్సనాలిటీ, ఆ గాంభీర్యం చూస్తే నాకు సీన్ అర్థమైంది. మనం ఏమాత్రం ఎగస్ట్రాలు చేసినా తన్నుకుంటూ తీసుకెళ్తారు. వీధిలో జనం ఆ సీన్ చూస్తే నా పెరిమే కావాలి కాబట్టి బుద్ధిగా పోలీసుల వెంట వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. అయితే వెళ్లే ముందు ఈ విషయాన్ని సుమన్ డేట్స్ చూసే మేనేజర్ నాకు బావ అయిన సారథికి ఫోన్ చేసి చెప్పాలన్నది నా తపన. సార్, బాత్రూమ్కి వెళ్ళొచ్చా అన్నాను. వెళ్ళు అన్నారు. బాత్రూమ్ కింద పోర్షన్లో ఉంది, అది మా కజిన్ వాళ్ళ ఇల్లే, ఆ విషయం వాళ్ళకు తెలియకూడదు. అప్పుడు ఎక్స్టెన్షన్ వైర్ ద్వారా టెలిఫోన్ను బాత్రూంలోకి తీసుకువెళ్ళి అక్కడ నుంచి సారథికి ఫోన్ చేయడం మొదలుపెట్టాను. అంత టెన్షన్లో నేను ఫోన్ చేస్తుంటే అవతల ఫోన్ కంటిన్యూస్గా ఎంగేజ్ వచ్చింది. అప్పటికే పావుగంట గడిచింది. పోలీసులకు అనుమానం వచ్చి కిందకు వచ్చారు. ఆ బాత్రూమ్ పైన రూఫ్ లేదు. వాళ్ళలో ఒకడు గోడ మీదకు ఎక్కి లోపలికి చూస్తే నేను సీరియస్గా ఫోన్ చేస్తూ వాడు కంటపడ్డాను. బయటకు వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా అన్నాడు. ఇక తప్పదనుకుని మెల్లిగా తలుపు తీసుకొని బయటకు వచ్చాను. పదా అని గద్దించాడు ఒక పోలీస్. వీధిలో ఎవరైనా చూస్తారేమోనని దొంగ చూపులు చూసుకుంటూ పిల్లిలాగా నడుచుకుంటూ వాళ్ళ వెంట వెళ్ళాను. అలా నడిపించుకుంటూ ఎల్టామ్స్ రోడ్లోకి తీసుకొచ్చారు. అక్కడ సీన్ చూడగానే నా గుండె గతుక్కుమంది. వీళ్ళెవరో చిన్న కానిస్టేబులే కదా, ఎంతో కొంత చిల్లర కొట్టి తప్పించుకోవచ్చులే అని పరిస్థితిని అండర్ ఎస్టిమేట్ చేసుకున్న నాకు అక్కడ సీన్ చూసి మతిపోయింది. అక్కడ నా కోసం 3 పోలీస్ జీపులు, దాదాపు 15 మంది పోలీసులు ఎదురు చూస్తూ ఉన్నారు. వీడేనా కళ్యాణ్ అంటే అని అరవంలో గద్దించాడు సిఐ. ఆమా సార్ అన్నారు పోలీసులు. జీప్ ఎక్కు అని గద్దించాడు సిఐ. ఎక్కి కూర్చున్నాను. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి మర్యాదగా అడిగారు. సుమన్ గురించి నీకు ఏం తెలుసో మొత్తం చెప్పు అన్నారు. నేను రాముడు మంచి బాలుడు అన్నట్టు, సుమన్ చాలా మంచివాడండి, ఆయనకేం తెలియదండి, అమాయకుడండి అంటూ సుమన్ గుణగణాలను కీర్తించడం మొదలుపెట్టా. వాళ్ళకు కావాల్సింది అది కాదు. సుమన్ చెడ్డవాడు అని లేనిపోనివి కల్పించి చెప్తేనే వాళ్ళు బనాయించపోయే కేసు బలంగా ఉంటుంది కాబట్టి, రే లాభం లేదు కానీ వీడిలా చెప్పడు, మన ట్రీట్మెంట్ ఇచ్చేయండమ్మా అన్నాడు సిఐ. 4 పోలీసులు కలిసి నాతో ఓ అరగంట సేపు బంతాట ఆడుకున్నారు. అయితే వాళ్ళు ఎంత కొడితే మాత్రం నాకు తెలియని విషయాలు, అభూత కల్పనలు నేను ఎలా చెప్పగలను. ఇక లాభం లేదు అనుకుని నాతో సంతకాలు చేయించుకొని వేలుమెత్తులు వేయించుకొని రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి కల్పించాలని వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అలా జీవితంలో తొలిసారి చేయని నేరానికి పోలీసు దెబ్బలు రుచిచూసి పులిసిపోయిన ఒంటితో రూమ్కు చేరుకున్నాను. అప్పటి నా పరిస్థితిని ఒక్కసారి సమీక్షించుకుంటే నా మీదే నాకు జాలేసేది. సుమన్ హీరోగా, జయసుధ హీరోయిన్, నేను డైరెక్టర్గా కన్న కళ్ళన్నీ కరిగిపోయాయి. నిజానికి ఆ సంఘటన తర్వాత మరలా ఎవరూ ఆ దరిదాపులకు వెళ్లరు. కానీ ఆ సంఘటన తర్వాత నాకు సుమన్తో అటాచ్మెంట్ మరింత బలపడింది. రోజు జైలుకు వెళ్లడం, అతనికి భోజనం తీసుకెళ్లడం, లాయర్లతో మాట్లాడటం వంటి పనులతో బిజీగా గడిచిపోయింది కాలం. నిజానికి అప్పటి పరిస్థితులను, ఒక రైజింగ్ స్టార్గా సుమన్ వైభవాన్ని గుర్తు చేసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అప్పట్లో అతను అమ్మాయిల కలల రాకుమారుడు. కాలేజ్ అమ్మాయిలు అతనంటే పడిచిచ్చేవారు. నిర్మాతలు అతని కోసం క్యూ కట్టిన రోజులవి. అలాంటి సుమన్కు ఇలాంటి కష్టం ఏమిటా అని అనిపించేది. అయితే ఇందులో సుమన్ స్వయం కృతాపరాధం కూడా కొంత ఉంది. అతను ఏ తప్పు చేయకపోయినా తప్పుడు స్నేహాలను అతను వదులుకోలేకపోవటమే అతని పాలిటి శాపమైంది. నిజానికి తన మీద ఇంత కుట్ర జరుగుతుందని సుమన్కు ముందే తెలుసు. కానీ పోలీసు ఉన్నతాధికారులతో, ముఖ్యంగా తమిళనాడు డీజీపీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల నాకేం జరగదు అనే భరోసాలో ఉన్నాడు అతను. అయితే ఈ విషయం ముందుగానే తెలిసిన కొందరు నిర్మాతలు అతనితో సినిమా చేయకుండా విరమించుకున్నారు. అలా విరమించుకున్న వారిలో రామానాయుడు గారు కూడా ఉన్నారు. రామానాయుడు గారు లాంటి నిర్మాత డ్రాప్ అయ్యారు అంటే ఆ సీరియస్నెస్ను సుమన్ గ్రహించి ఉండాల్సింది. నేనే తప్పు చేయలేదు కదా అన్నది అతని ధీమా. నిజానికి ఆ సమయంలో పసివాడి ప్రాణం సినిమా సుమన్ చేయాల్సి ఉంది. కానీ ఆ నిర్మాతలు తప్పుకోవడం, దాన్ని చిరంజీవి గారు చేయడంతో అసలు చిరంజీవి గారే సుమన్ మీద కుట్ర పెన్ని అతన్ని జైలు పాలు చేశారు అనే పుకారు ఫిలిం ఇండస్ట్రీలో విపరీతంగా వినిపించింది. కానీ సుమన్తో అత్యంత సన్నిహితంగా మనసులైన నాకు తెలుసు అసలు నిజం. అయితే పూర్తి వివరాలు చెప్పను కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను. అప్పటి తమిళనాడు డీజీపీకి రాష్ట్రాన్ని శాసించగల ఓ బడా బిజినెస్ మ్యాన్కు మధ్య ఏర్పడిన ఇగో క్లాషెస్ కారణంగా సుమన్ అనే రైజింగ్ స్టార్ బలి అయ్యాడు. ఒకనొక దశలో అసలు సుమన్ను లేపేయాలని ఆ పెద్ద మనిషి ప్లాన్ చేసి స్కెచ్ వేస్తే దానికి అడ్డుపడ్డ ఏకైక వ్యక్తి అప్పటి తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంజీఆర్ గారు. సుమన్ తప్పు చేస్తే చట్టపరంగానే చర్య తీసుకోండి, అతను ఒక సినిమా ఆర్టిస్ట్, నేను ఆర్టిస్ట్నే కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయవద్దు అని గట్టిగా అడ్డుపడ్డారు ఎంజీఆర్ గారు. లేకపోతే సుమన్ చరిత్ర ఆ రోజే క్లోజ్ అయి ఉండేది. ఏదేమైనా అతి మొహమాటస్థుడు అయిన సుమన్ కేవలం దుష్ట స్నేహాల కారణంగానే చేయని నేరానికి శిక్ష అనుభవించాడు. 8 నెలల తర్వాత సుమన్కు బెయిల్ వచ్చింది అంటూ నిర్మాత సి కళ్యాణ్ గారు సుమన్ గురించి
సుమన్ గారిపై అక్రమంగా పెట్టిన కేసు వెనుక నిజానిజాలను చెప్పుకొచ్చారు. ఈ కేసులోంచి బయటకు వచ్చిన తర్వాత సుమన్ పలు సినిమాల్లో నటించినా అంతకుముందులా రైజింగ్ స్టార్ కాలేకపోయాడు. ప్రేక్షకులతో ఏదో ఒక రూపంలో అయినా సరే టచ్లో ఉండాలన్న ఒకే ఒక్క కారణంతోనే చిన్న చిన్న సినిమాల్లో అయినా సరే ఇప్పుడు సుమన్ గారు నటిస్తున్నారన్నది మాత్రం పరిచయ నిజం. ఇదండి సుమన్ గారిపై పెట్టిన అక్రమ కేసు గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.